జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి ఆ డ్రామాని మనమైతే చూసాం. పాపం చెయ్యని నేరానికి కొంతమంది అమాయకులను, ముఖ్యంగా వేముల సతీష్ కుమార్ అనే ఒక యువకుడిని ఈ గులకరాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. గత 15 రోజులుగా ఆ నెల్లూరులోని ఆ జైల్లో ఉన్నటువంటి సతీష్ అయితే నిన్న విడుదలయ్యాడు. విడుదలైన సందర్భంగా మీడియా పలకరించిన నేపథ్యంలో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. ఎందుకంటే అసలు ఆ కేసుకి నాకు సంబంధం లేదు, ఆ సమయంలో నేను అక్కడ లేనేలేను, పైగా ఆయనకి దాడి జరిగిందన్న సంగతి నాకు తెలియనే తెలియదు, పోలీసులు తీసుకెళ్ళి నువ్వు సీఎం మీద రాయిసిరా ఒప్పుకో అనే వరకు కూడా నాకు విషయమే తెలియదు అని చెప్పి ఒక రకంగా తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఇక పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరించారో అతని మీద నింద మోపడం కోసం, అంటే అసలు నిందితుడిని పట్టుకునే దమ్ము లేక, వాస్తవానికి అది డ్రామా, గులకరాయి డ్రామా కాబట్టి నిందులు ఉన్నాడు. ఇప్పుడు నిజంగా దాడి జరిగితే ఆడో ఈడో ఎవడో ఒకటి నిందితులు ఉంటాడు, కానీ డ్రామాకి నిందితులు ఎవరు ఉంటారు? డ్రామాకి నిందితులు ఉండరు కదా. గులకరాయి తగలడం అనేది ఒక డ్రామా, అది ఆ డ్రామాకి నిందితులు ఎవరు ఉండరు. బట్ పట్టుకోకపోతే ఇది డ్రామా అనే బయటపడుతుందనే ఒక ఉద్దేశంతో ఎవరో ఒక బకరాన్ని తీసుకెళ్ళిపోయి ఆడ మీద కేసునెట్టేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పాపం వేముల సతీష్ అనే ఒక ఆ వడ్డెర కాలనీకి చెందినటువంటి ఒక కుర్రోడిని తీసుకెళ్ళి ఆ కేసుని చెట్టే ప్రయత్నం చేశారు. అతని దరిద్రం ఏంటంటే ఆ 14వ తారీఖున, అతను ముందు 14వ తారీఖున తన పుట్టినరోజు అని చెప్పి 12 కేక్ కోస్తుంటే పోలీసులు వచ్చి ఆ టపాసులై కాల్చారట. పోలీసులు వచ్చి మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆ సమయంలో అప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి వీళ్ళలో ఒకరిని బకరాని చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు తరువాత 2 రోజుల తరువాత ఇంటికి వచ్చేసి అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో తీసుకెళ్ళిపోయి ఆ స్టేషన్కి కూడా తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిప్పి నువ్వు కేసు ఒప్పుకోవాలి, కేసు ఒప్పుకోకపోతే మీ అమ్మా నాన్నలను చంపేస్తాం, కేసు నీ మీద వేసుకుంటే 2 రోజుల్లో బయటకు వచ్చేస్తావు, అదంతా మేము చూసుకుంటాం, నీకు 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇస్తామని చెప్పి రకరకాల ప్రలోభాలకు పోలీసులు గురి చేశారంట. మరి పోలీసులు చేయాల్సిన పనేనా ఇది? పోలీసులు చేయాల్సిన పనేంటి? నిజంగా దాడి జరిగింటే ఆ నిందితులు ఎవరో పట్టుకొని, తప్పులేదు, ఎవరి మీద దాడి జరిగినా మనం దాన్ని సమర్థించే పరిస్థితి లేదు, కానీ ఒక అమాయకుడిని తీసుకెళ్ళిపోయి మీరెందుకు బలవంతంగా ఒప్పుకోవాలని చెప్పి బలవంతం చేయాలి, స్టేషన్కి తీసుకెళ్లకుండా అక్కడక్కడే వ్యాన్లో తిప్పి ఎందుకు బెదిరించాలి, చివరికి ఒప్పుకోకపోతే చంపేస్తామని చెప్పి తల మీద గన్ పెట్టి బెదిరించారట. సో స్వయంగా నిన్న ఈ సతీష్ బయటకు వచ్చినటువంటి సతీషే మాట్లాడాడు. ఒకసారి ఆ మాటలు వినండి. బాండ్వి సాగిండ్రు, గంజే తాగిండ్రు అని మా అమ్మ నాన్న చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అటు ఇటు తీసుకెళ్ళి భయ పెట్టించిండ్రు సార్. నెయ్యి పెట్టించి అంతే జరిగింది. 2 లక్షలెత్తం కేసు ఒప్పుడు అది భయపెట్టించిండ్రు. సో వాళ్ళ అమ్మా నాన్నలతో ఏంటంటే గంజాయి తాగారు లేకపోతే మందు తాగారు అని చెప్పి రకరకాల కారణాలు చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది, దాన్ని నువ్వు ఒప్పుకో నీకు 2 లక్షలు ఇస్తామని చెప్పి బెదిరించారట. సో ఈ యువకుడికి అసలు ముఖ్యమంత్రి మీద రాయి దాడి అంటేనే ఎవరికైనా భయం అని, ఎందుకంటే అలా ఏమి చిన్న చిన్నగా ఉండవు. ఇదేంట్రా బాబు, నాకు అసలు ఏమి పాపం తెలియదు, అసలు నేను కూడా లేను, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వస్తే 300 ఇస్తానంటే కొంత లెక్క వరకు తను తన స్నేహితులు కొంత లెక్క వరకు వెళ్ళారట ఇంకొక కుర్రోడు. ఆ తర్వాత నుంచి ఇక మీటింగ్ ముందుకెళ్ళిపోతుంది, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇంటికి. అసలు ఆ రోజు దాడి జరిగిన సమయంలో వీళ్ళు అక్కడ ఆ మీటింగ్ దగ్గరే లేరు, కానీ ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సో అది తర్వాత ఏం చెప్పాడనండి ఒకసారి? అంతే సార్ జరిగింది. నేనైతే కొట్టలే, మేమైతే స్టార్టింగ్లో చూసాం కానీ దెబ్బ తగిలిన చాడు కాడైతే లేదు సార్. మీకు 300 ఎత్తానంటే వెళ్ళి వచ్చేసాము, విన్నారు కదా, ఆ మీటింగ్కి 300 ఇస్తానంటే వెళ్ళిన మాట వాస్తవం, సీఎం మీటింగ్లో పాల్గొన్న మాట కూడా కొంత లెక్క వాస్తవం. ఎప్పుడు దాకా వాళ్ళు ఒక 10 నిమిషాలో 1/2 గంటో 1 గంటో పాల్గొన్నారు, అప్పుడు దాడి జరగల, గులకరాయి దాడి జరగల. తరువాత వీళ్ళు సాధారణంగా వెనక్కి వచ్చేసారక, అది ముందుకెళ్ళిపోయి ఉంటుంది, వీళ్ళు వెనక్కి వచ్చేసారు. వీళ్ళు వచ్చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో వీళ్ళకి తెలియదు, అసలు గులకరాయి దాడి జరిగిందని పోలీసులు వచ్చి చెప్పే వరకు కూడా వీళ్ళకి మనోడికి ఆ దాడి సంగతే తెలియదు, ఆ దాడి సంగతే తెలియదు, కానీ పోలీసులు బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారు. స్కూల్ దగ్గర ఎవరు కొట్టిండ్రు మనకేం తెలిసి, ఆ స్కూల్ దగ్గర కూడా లేదు సార్. ముఖ్యంగా కేసులో వాళ్ళని పట్టుకోకుండా మమ్మల్ని పట్టుకుంటే మేమేం చేయం సార్.
మనోడేమంటాడంటే ఆ స్కూల్ దగ్గర దాడి జరిగిందని చెప్తున్నారు. అసలు ఆ మీటింగ్లో నేను స్కూల్ దాకా పోనే పోలేదు, ఆ స్కూల్ దగ్గర నేను లేనే లేను. దాడి జరిగిన ఎవరినో వదిలేసి మమ్మల్ని పట్టుకుని నేరం ఒప్పుకోమని మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి ఒక రకంగా ఆవేదన చెప్తున్నాడు. ఎందుకంటే పోలీసులు అంటే మనోడికి పెద్ద వయసు కూడా ఉండదు కాబట్టి సాధారణంగా పోలీసులు భయపెడితే భయపడే ఆ తత్వం ఉండదు. అయినప్పటికీ కూడా నిలబడ్డాడు, కేసు అయితే నేను ఒప్పుకోనని చెప్పి నిలబడ్డాడు. ఎందుకనంటే బహుశా ఆ లాయర్లు కుటుంబ సభ్యులు చెప్పుంటారు, నువ్వు కంగారు పడి వాళ్ళు బలవంతం చేశారని నువ్వు ఒప్పుకున్నావంటే ఇక నేను జీవితంలో బయటకు రానివ్వరో. మరొక కోడికత్తి సీన్ మనం చూసాం కదా, అప్పుడు ప్రత్యక్షంగా ఉదాహరణ కావాలా? నేనే చేశానని చెప్పి ఒప్పుకున్నటువంటి కోడికత్తి సీన్కే ఆ దిక్కు లేదు. అలాంటిది మనోడిని బయటకు రానిస్తారా? సో కాబట్టి నువ్వు ఏదైనా కానీ నువ్వు చేయలేదన్న దానికే కట్టుబడి ఉండు, అయితే 4 రోజులు జైల్లో ఉంటావు, తర్వాత చూసుకుందామని చెప్పుంటారు. సాధారణంగా ఏంటంటే పోలీసులు కొట్టు ఎక్కడ కొట్టారో కూడా అది కూడా చూపిస్తా. సీసీ స్టేషన్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి మొత్తం అని బాత్రూంలోకి తీసుకెళ్ళి మనోడిని కొట్టి బెదిరించేవాళ్ళట. ప్రతిసారి బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్తాం, ఎవరన్నా ఒక ఎవరో సీఐఓ ఎస్ఐఓ డిఎస్పీ ఎవరో ఒకరు రావటం, బాత్రూంలో తీసుకెళ్ళడం, అక్కడ 4 తన్నులు తినటం, అక్కడ బెదిరించడం, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళడం, 4 తన్నులు తినటం, తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ఎందుకంటే స్టేషన్ లోపల దాడి చేస్తే అది సీసీ కెమెరాలో రికార్డ్ అవుద్ది, రేపొద్దున కోర్టు ఏదైనా సీసీ కెమెరా ఇవ్వండి అని అడిగితే ఇబ్బంది పాలవుతామని చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్ళి అక్కడ సీసీ కెమెరా లేకపోతే అక్కడ కొట్టేవాళ్ళట. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లోనే ఒకసారి ఆలోచించండి. నేనైతే కొట్టలేదు, గన్లు అయ్యి పెట్టించి భయపెట్టించు పోలీసు వాళ్ళు, నేనైతే కొట్టలేదు. ఇందే సార్ జరిగింది నైట్ 11. సో అన్నారు కదా, గన్ను పెట్టి బెదిరించారు. ఏమని, నువ్వు ఒప్పుకో, కేసు ఒప్పుకో, నువ్వు ఒప్పుకోకపోతే మీ తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారంట. దానికి సంబంధించి కూడా మన దగ్గర ఒక వార్త ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, తుపాకీ గురిపెట్టి బెదిరించారు, జగన్పై గులకరాయి విసిరినట్టు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు, లేకపోతే మా అమ్మా నాన్నలను చంపేస్తానన్నారు, నేను అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు. సో ఇక్కడ చూడండి, నేరాన్ని నాపై వేసుకుంటే 2 లక్షలు ఇస్తామన్నారు, 2 రోజులు జైల్లోనే ఉండి బయటకు వచ్చేస్తామని చెప్పారు, అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తామని భయపెట్టారు, చేయని నేరానికి నన్ను బలిని చేశారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన గులకరాయి కేసు నిందితుడు సతీష్ నెల్లూరు కేంద్ర కారాగారంలో బెయిల్పై విడుదల. ఇక్కడ కూడా ఏంటంటే ఆల్రెడీ కింద కోర్టు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి మళ్ళీ పోలీసులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే కనీస ఆధారాలు కూడా లేని ఈ కేసులో బెయిల్ రద్దు చేయకపోవడం ఎలా కుదురుతుందని ప్రశ్నించి బెయిల్ ఈ బెయిల్ను అడ్డుకోవడానికి బెయిల్ రద్దును అడ్డుకోవడానికి నిరాకరించడంతో మనోడికి బెయిల్ వచ్చింది. వాస్తవానికి 2 రోజుల ముందే బెయిల్ వచ్చింది, కానీ మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, హైకోర్టుకి వెళ్ళారు ఆ బెయిల్ రద్దు చేయాలని. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కోడికత్తి సీను విషయంలో జరిగిందే జరుగుతుంది. కోడికత్తి సీను విషయంలో కరెక్ట్గా బెయిల్ వచ్చే సమయంలో ఒక పిటిషన్ వేసి దీని మీద లోతైన వివరణ కావాలని చెప్పడం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాకుండా తర్వాత ఎక్స్టెన్షన్ అడగటం కానీ, ఇలా రకరకాలుగా 5 ఏళ్ల పాటు నెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేయబోయారు. కోర్టులో హైకోర్టులో కానీ బెయిల్ని అడ్డుకుంటూ ఒక స్టేట్మెంట్ తెచ్చుకుంటే ఇప్పుడప్పుడే సతీష్కి బెయిల్ రాదు. సో ఒక 3 నెలలో 6 నెలలో నెట్టేయచ్చు. సో ఆ ఉద్దేశంతో వెళ్తే కోర్టు మాత్రం కొట్టేసింది. ఎందుకంటే తరపు వాదించినటువంటి నిందితుడు తరపు వాదించినటువంటి ఆ లాయర్ కూడా ఏం చెప్పాడంటే, సలీం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేయలేదంట. ఎప్పుడైనా సరే బాధితుడి స్టేట్మెంట్ని నమోదు చేయాలి, అది నేనైనా మీరైనా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే బాధితుడి స్టేట్మెంట్ నమోదు చేయాలి. ఇప్పటి వరకు పోలీసులు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేయాలి. రాయి ఎక్కడ తగిలింది, ఏ సమయంలో తగిలింది అనే విషయాలను స్వయంగా బాధితుడిని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆ స్టేట్మెంట్ సీఎం స్టేట్మెంట్ నమోదు చేయాల. అలాగే ఇతనే విసిరాడు అనటానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అంటే ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, లేదా చూసిన వ్యక్తులు సాక్షులని చెప్పేవాళ్ళు వాళ్ళను బెదిరించారు, వాళ్ళని బెదిరించి మనోడి పేరు చెప్పించారు తప్ప ఎక్కడా కూడా ఆ ఆధారాలు అయితే, టెక్నికల్ ఆధారాలు అయితే కనపడలేదు. పైగా వాళ్ళు చెప్పేది చూడండి, జగన్మోహన్ రెడ్డికి తగిలి ఆ మంత్రి వెల్లంపల్లికి తగిలి ఆయన కన్ను కూడా పోయిందంట. మనోడి నిజంగా వెల్లంపల్లికి ఒక రాయి ఒక వ్యక్తికి తగిలి మరొక వ్యక్తిని డ్యామేజ్ చేసే వేగంతో వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత చిన్న దెబ్బ తగలదు, మొత్తం అక్కడ ఇడిపోతుంది. రాయిని మనం బలంగా కొడితేనే కదా అది ఒక వ్యక్తికి తగిలి ఇంకో వ్యక్తికి వెళ్ళద్ది, ఇలాగైతే తగులుద్దా, తగలదు కదా. అంటే మరి నిజంగా మనం అంత బలంగా కొడితే జగన్మోహన్ రెడ్డి గారి పెద్దదై ఉండాలి. మంత్రి వెల్లంపల్లి పక్కన ఉన్నటువంటి మంత్రి వెల్లంపల్లే కొనిపోతే మొట్టమొదటిగా రాయి తగిలినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎంత పెద్ద దెబ్బ తగలాలా, మరి అక్కడ ఎందుకని చీమగోటు మాత్రమే ఉంది. సో ఇలాంటి ఒకటి కాదు అనేక అనుమానాలు బయటకు వస్తాయి.
సరే ఇవన్నీ కూడా కోర్టులో ప్రత్యక్షంగా మన బాధితుడి తరపునటువంటి ఆ నిందితుడి తరపు లాయర్ సలీం గట్టిగా వాదించడంతో కోర్టు కూడా ఏకీభవించింది. పోలీసులు టెక్నికల్ ఆధారాలు కూడా ఏవీ చూపకుండా కేవలం ఎవరో ఒకరు చెప్పారనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. బట్ బాధితుడికి ఇందులో హస్తం ఉంది అని కోర్టు భావించలేదు కాబట్టి ఈరోజు బెయిల్ మంజూరు చేసిందని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరిని హత్యాయత్నానికి పాల్పడింది, నువ్వేనని ఒప్పుకో లేకపోతే చంపేస్తామంటూ పోలీసులు తలపై తుపాకీ పెట్టి బెదిరించారని ఈ కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు ఘటనా స్థానంలోనే తాను లేనని ఎంత చెప్పినా పిట్టించుకోలేదని, నేరం చేసినట్లు ఒప్పుకోకపోతే మీ అమ్మానాలను చంపేస్తామని హెచ్చరించారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కేసులో 15 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి సతీష్ నిన్న బెయిల్ మీద అయితే రావడం జరిగింది. వాస్తవానికి అన్నీ నువ్వే నేరం చేసినట్టు ఒప్పుకో, నీకేం కాదు, అన్నీ మేము చూసుకుంటాం, రెండు రోజులు జైల్లో ఉంటావు, తర్వాత బయటకు వచ్చేస్తావు, నేరాన్ని నీ పై వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను అంగీకరించకపోవడంతో ఒప్పుకుంటావా చస్తావా అంటూ తలపై తుపాకీ పెట్టి బెదిరించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు మరుగుదొడ్డులోకి తీసుకెళ్లి అక్కడ నన్ను తీవ్రంగా హింసించి బెదిరించారని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, రాత్రి 11:30 గంటలకు లక్కేయాలని చెప్పింది. 300 రూపాయలు ఇస్తామంటే మేము వెళ్ళాము, అంతే తప్ప అసలు దాడి జరిగినప్పుడు నేను నా స్నేహితుడు వెళ్ళాము, దాడి జరిగినప్పుడు నాకు ఘటన తెలియదని చెప్పి మనోడు చెప్పడం జరిగింది. సో జైల్లో కూడా అంటే చెయ్యని నేరానికి నన్ను బాధ పెడుతున్నారనే బాధ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు చెయ్యని నేరానికి నువ్వు చేసావని ఒప్పుకొని బెదిరిస్తే ఇదేమి వాళ్ళేమి వాళ్ళ వృత్తి కాదు కదా, నేరాలు నెత్తి మీద వేసుకుని 5వ 10వ తీసుకుని తర్వాత విడుదలై బయటికి రావడానికి కదా వాళ్ళ వృత్తి కాదు కదా, వాళ్ళ పాలన వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటే అసలు నిందితుడిని పట్టుకోలేక, నిందితుడిని ఎందుకు పట్టుకోలేదంటే అక్కడ లేడు కాబట్టి, అది డ్రామా కాబట్టి అసలు నిందితుడు ఉండకపోవచ్చు. వాళ్ళని పట్టుకోలేక పోలీసులు ఎవరో ఒకరి మీద కేసు నెట్టేసి తమ తలనొప్పి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో సతీష్ని అయితే ఎరికించడం జరిగింది. సో సతీష్ అయితే తీవ్రమైన మనోవేదంతో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్పేది, మాకు ఈ రాజకీయాలు వద్దు, మాకేమీ తెలియదు. ఆ లాయర్ కూడా ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళేదో చిన్న కూలీనాలి పనులు చేసుకుని బ్రతికేవాళ్ళు, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం, పోనీ వీళ్ళకి ఏమన్నా పెద్ద పెద్ద భవంతులు ఏమన్నా ఉన్నాయా, వీళ్ళని ఎవరన్నా ప్రలోభ పెట్టారని కూడా ఆధారాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా డబ్బు వచ్చి పడిందా, పోనీ ఎవడో దాడి చేయించాడనుకోవడానికి ఏమైనా వచ్చిందా, ఈ రోజుకి ఆ గుడిసుల్లోనే బ్రతుకుతున్నారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఆ సమయంలో ఆ మీటింగ్లో అక్కడ లేడు, ఆ స్కూల్ దగ్గర లేడు మనోడు చేశాడు అనడానికి టెక్నికల్ ఆధారాలు లేవు. అయినప్పటికీ మనోడి మీదే నింద వేయటం అనేది ఖచ్చితంగా మరొక కోడి కత్తి సీనులాగా సతీష్ని బలి చేయాలని చూశారు. ఎంతవరకు బయటకు రాకుండా వీలైనంత కాలం లోపల ఉంచి నిజాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంచాలన్నదే పోలీసుల ప్రధాన ఉద్దేశంలాగా ఉంది. అయినప్పటికీ కూడా కోర్టు మా వాదనతో ఏకీభవించింది, వాళ్ళు పోలీసులు ఆధారాలు చూపలేకపోయారన్న వాదనతో ఏకీభవించింది కాబట్టి ఈరోజు బెయిల్ మంజూరు చేసిందని చెప్పడం జరిగింది. సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాలో ఒక అంటే అభం శుభం తెలియని ఒక వ్యక్తి మీద పూర్తి స్థాయిలో నింద వేసి నువ్వే చేసావు ఒప్పుకో, నువ్వే చేసావు ఒప్పుకో అని చెప్పి బలవంతం చేసే ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి సత్యమే గెలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే బెయిల్ వచ్చింది. సరే కోర్టులో ఆధారాలు చూపుతారా లేదనే చూడాలి. కోడికత్తి కేసుకు సంబంధించి ఎప్పటివరకు ఆధారాలు లేవు, 5 ఏళ్ళు దాటిపోయింది. సో మరి మనవడి కేసులో ఆధారాలు ఉంటాయా లేదని చూడాలి. ఏది ఏమైనా పోలీసులు ఒక అమాయకుడిని మాత్రం 15 రోజుల పాటు జైల్లో పెట్టి వేధించారనేది మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది.